గుడ్ ఆఫ్టర్నూన్ స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో వరుసగా 7 సెషన్స్ ప్రాఫిట్స్ తర్వాత ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది మనకు. ఎస్పెషల్లీ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మార్కెట్స్ లో పాయింట్ ఆఫ్ ది డే దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు కోల్పోయింది, నిఫ్టీ సుమారుగా 70 పాయింట్లు నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో 11,900 లెవెల్ని నిలబెట్టుకోలేని పరిస్థితి నిఫ్టీది. 11,875 ఇప్పుడు కనిపిస్తున్న లెవెల్ మనకు. అలాగే సెన్సెక్స్ కూడా 40,100 మార్కును నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. సో హెచ్డిఎఫ్సి, ఐటీసీ లాంటి 1-2 స్టాక్స్ మినహాయిస్తే మిగతా నిఫ్టీ స్టాక్స్లో మనకు వీక్నెస్ కనిపిస్తుంది. సో టాప్ గెయినర్స్ నిఫ్టీలో ఆర్ రెదర్ సెన్సెక్స్లో ఎవరు అంటే S-Bank 3% పెరిగింది, అండ్ సన్ ఫార్మా టాప్ లూజర్గా ఉంది, అరౌండ్ 3% నష్టంతో ట్రేడ్ అవుతోంది. సో సెన్సెక్స్ స్టాక్స్లో 10 లాభాల్లో ఉంటే 21 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. అలాగే నిఫ్టీ స్టాక్స్లోనూ ఇదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మిడ్ క్యాప్స్ ఆఫ్కోర్స్ అండర్ పర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో కూడా మనకు S-Bank అండ్ SBI ఈ 2 మినహాయిస్తే మిగతావి వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. సో SBI అండ్ S-Bank వల్లనే కొంతవరకు బ్యాంక్ నిఫ్టీ లాభాలు తక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. అండ్ మిడ్ క్యాప్స్లో 174 పాయింట్స్ లాస్ కనిపిస్తుంది ఇండెక్స్లో. అలాగే నిఫ్టీ బ్యాంక్ కూడా సుమారుగా 200 పాయింట్లు కోల్పోయింది. సో ఇక్కడ ఇండెక్స్ పరంగా కొంత వీక్నెస్ కనిపిస్తుంది. అలాగే స్టాక్ స్పెసిఫిక్గా కూడా మనకు కొన్ని స్టాక్స్లో మనకు నష్టాలు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లాభాల్లో ఉన్న మిడ్ క్యాప్స్ ఏంటి అని చూస్తే వరుణ్ బెవరేజెస్ రిజల్ట్ స్ట్రాంగ్గా ఉండడంతో 11% పెరిగింది. వాళ్ళ ఈ స్టాక్ ఇంత కన్జంప్షన్ వీక్గా ఉంది అనుకునే సమయంలో కూడా రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్గా వచ్చాయి వరుణ్ బెవరేజెస్కి. ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్లో ఈ కంపెనీ అమ్మే బెవరేజెస్కి అంటే పానీయాలకు స్ట్రాంగ్ డిమాండ్ కనిపిస్తుంది. అలాగే మ్యాక్స్ ఇండియా 6.5% పెరిగింది, రిలయన్స్ పవర్ 5% పెరిగింది, లక్ష్మీ విలాస్ బ్యాంక్ 5% పెరిగింది, అలాగే ఇండియాబుల్స్ హోల్సేల్, ఇండియాబుల్స్ వెంచర్స్ ఇవి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. C.G. పవర్ 5% పెరిగింది ఇవాళ, దివాన్ హౌసింగ్, రిలయన్స్ క్యాపిటల్ ఇలా వీక్ నేమ్స్లో మనకి ఎక్కువ బయింగ్ కనిపిస్తుంది. లైక్ C.G. పవర్ కావచ్చు, ఇండియాబుల్స్ గ్రూప్ కావచ్చు, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇన్ఫ్రా, కాఫీ డే, ఒకరాంగి, మహీంద్రా హాలిడేస్ ఇలాంటి స్టాక్స్ అన్నీ ఇవాళ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. అదర్వైజ్ ఈ మధ్య పెరిగిన మిడ్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో S-Bank ఆఫ్ కోర్స్ ఎందుకు పెరిగింది వాళ్ళ అంటే తెలిసిందే కారణం. రాకేష్ జుంజున్వాలా స్టేక్ తీసుకున్నారు. 67 రూపీస్ దగ్గర ఆయన ఆల్మోస్ట్ కంపెనీ ఈక్విటీలో, బ్యాంక్ ఈక్విటీలో 0.5% స్టేక్ తీసుకున్నారనే వార్త ప్రధాన కారణం. ఈ మధ్యకాలంలో ఫెడరల్ బ్యాంక్ తర్వాత రాకేష్ జుంజున్వాలా ఒక బ్యాంక్లో స్టేక్ తీసుకోవటం S-Bankలోనే జరిగింది. అంతకుముందు అఫ్కోర్స్ మనకు ఆయన కరూరు వైశ్య బ్యాంక్, DHFL ఇలాంటి వాటిలో హీ వాజ్ అన్ ఇన్వెస్టర్. బట్ వాటిలో ఆయనకి గట్టిగానే తల బొప్పి కట్టింది. సో ఇక్కడ S-Bankలో కూడా ఆ పరిస్థితి వస్తుందా లేకపోతే ఆయన ప్రాఫిట్ చేసుకుంటారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. ఎందుకంటే రాకేష్ ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన అది గొప్ప కంపెనీ అయిపోదు అని మనకు DHFL అలాగే కరూరు వైశ్య బ్యాంక్ లాంటివి ప్రూవ్ చేశాయి కూడా, అలాంగ్ విత్ సమ్ అదర్ నేమ్స్ టు మెన్షన్ ఇన్ ది ప్రీవియస్ హిస్టరీ. సో ఇక ఆటో స్టాక్స్లో భారత్ ఫోర్జ్, రామకృష్ణ ఫోర్జ్ ఈ 2 స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎందుకంటే నార్త్ అమెరికాలో ట్రక్ ఆర్డర్స్ సేల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయన్న వార్తలతో వీళ్ళకి అక్కడ యుఎస్లో ఒక ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ భారత్ ఫోర్జ్ 15% ఆఫ్ రెవెన్యూస్ నార్త్ అమెరికా నుంచి వస్తాయి. అలాగే రామకృష్ణ ఫోర్జింగ్ కూడా 20% రెవెన్యూస్ అక్కడి నుంచి వస్తుంటాయి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి మిడ్ క్యాప్స్లో కొంత సెల్లింగ్ అనేది ఇవాళ ట్రేడ్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఇండెక్స్లో కూడా మనకు వీక్నెస్ కనిపిస్తుంది. సో ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఒక వీక్ ట్రెండ్ అనేది మనం ఇవాళ ట్రేడ్లో చూస్తున్నాం. సో దీన్ని ఒక బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవడానికి ఇలాంటి రోజులు అనుకూలంగా ఉంటాయి. సో ఎటువంటి ఆపర్చునిటీ మీకు కనిపిస్తుంది ఇవాళ మార్కెట్లో? యా, బిఫోర్ ఐ ఆన్సర్, ఇప్పుడు మీరు చెప్పిన దానికి రాకేష్ జుంజున్వాలా గారిది మంచి ఉదాహరణ చెప్పారండి. ఈ మధ్య అది కూడా పబ్లిక్ డొమైన్లో ప్రతి నెల కాకపోతే ప్రతి 3 మంత్స్కి ఒకసారి న్యూస్ ఇస్తూనే ఉన్నారు అందరూ. గతంలో మనకు చాలామంది ఇట్లా రీటైల్ ఇన్వెస్టర్స్ ఇట్లా పెద్దవాళ్ళు కొన్నారని అవన్నీ కూడా ఎగబడి కొనేవారు. సో లేటెస్ట్ అది చూస్తే టాప్ ఇన్వెస్టర్స్ ఇంక్లూడింగ్ జుంజున్వాలా గారి పోర్ట్ఫోలియో కూడా 20 స్టాక్స్లో 4 స్టాక్సే పాజిటివ్లు ఉన్నాయి. and 16 stocks negative lo unnai. JP Associates lo koni exit ayyaru. NCC lo he made huge losses there. Correct. Alla chaala stocks lo ayan nashtapoyina sambalu ekku unnai. Ante throughout his 30 years portfolio teeskunna gaani only 20% of the stocks gave him phenomenal return. Yeah, Lupin, Titan ilanti stocks lo aniki Crisil, Karur Vyasa Bank itla 4-5 stocks lo yes he made phenomenal money. So andukani meer cheppindi it's very apt and very right and urikane adenti vallu konna tarvata manaki public domain lo vaartha ostundi. Aa roju inka aavesham aapukoleka emotional ayipoyi chaala mandi kontuntaru. సో డెఫినెట్లీ అటువంటి చేయొద్దండి. తరచుగా అందరం చెప్తూనే ఉంటాం, వసంత్ గారు డెఫినెట్లీ చెప్తూనే ఉంటారు, కాషన్ చేస్తూనే ఉంటారు. అండ్ మార్నింగ్ కూడా మనం అనుకున్నాం ఆయన కొన్నారు అంటే ఆయనకు కొంత సమాచారం ఉండుండొచ్చు, కానీ అంత మాత్రాన మనం వ్యూ మార్చుకుంటాం అనేది కొన్ని నెంబర్స్ అవి చూసిన తర్వాత చెప్తామని మనం. అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ. అందుకనే ఇప్పుడు ఆయన సమాచారం వేరు. అండ్ హీఈస్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఒకవేళ అది పడ్డా ఆయన తప్పకుండా మళ్ళీ కొనే స్తోమత ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఆయనది తీసుకుందాం అండి. ఎడిల్ వైజ్ ఆయన 40 రూపాయలు కొండ మొదలుపెట్టారు. ఫస్ట్లో 340 రూపాయల దాకా వెళ్ళింది. ఇప్పుడు దాకా పోర్ట్ఫోలియోలో మార్పు లేదు. ఈరోజు మళ్ళీ 90 రూపాయలకు వచ్చింది. జస్ట్ 2 months బ్యాక్. అదే పోర్ట్ఫోలియో సైజ్ $2.5 billion అంటే నియర్లీ 17,500 crores. అందులో ఈ 80 కోట్ల ఆయనకు పోయినా వచ్చిన సముద్రంలో కాకిరేట్తో సమానం. అబ్సల్యూట్లీ. సో అందుకని ప్లీజ్ డోంట్ రెప్లికేట్. ఇలా చాలామంది ఉన్నారండి, పెద్ద పెద్ద పేర్లు మనం చూస్తూనే ఉంటాం. అండ్ ఇంకొకటి బయట నుంచి మనం తీసుకున్న మోనీష్ పాబ్రాయ్ గారు ఇటువంటి వాళ్ళందరూ. సో ప్లీజ్ డోంట్ రెప్లికేట్ దెమ్. జెన్యున్ స్ట్రెంగ్త్ ఉంటే తప్పకుండా ఇప్పుడు ఆ వాళ్ళకున్న టాప్స్ స్టాక్స్ లైక్ టైటన్ కానివ్వండి, లూపిన్ కానివ్వండి. లూపిన్ కూడా 2100 నుంచి లాస్ట్ 18 to 24 monthsలో 700 దగ్గర ఉంది. సో అటువంటివి ఈరోజు పబ్లిక్ డొమైన్ అంటే మనకి చాలా ఫ్రీగా చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మరీ కన్ఫ్యూజ్ కాకుండా ఉన్న టాప్ వాటితో మీరు వెళ్ళండి. పెద్ద పెద్ద వాళ్ళు కొన్నారని చెప్పి ఇమీడియట్లీ జంప్ కాకండి. వసంత్ గారు అన్నట్టు కొద్దిగా ఆచితూచి, కొంతమందికి ఇన్ఫర్మేషన్ కూడా ఉండొచ్చు, వీ డోంట్ నో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో దిస్ ఈజ్ అ కాషన్. అది సో డెఫినెట్లీ ఐ థింక్ మార్కెట్లో అయితే చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి రావచ్చండి. ఐ నో డౌట్ అబౌట్ ఇట్. ఈరోజు కూడా లాస్ట్ 3 to 5 days నుంచి కంటిన్యూస్లీ స్ట్రాంగ్ ట్రెండే నడుస్తుంది. కాబట్టి దెర్ ఇస్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ ఈరోజు అని చెప్పాలి. బికాజ్ అంటే ఈ మధ్య ఈ వీక్లీ కూడా బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ బాగా ట్రేడ్ అవుతున్నాయి. కాబట్టి ఐ థింక్ దెర్ ఇస్ సమ్ ప్రాఫిట్ బుకింగ్ సమ్వేర్ బికాజ్ ఆఫ్ 5 days ఆఫ్ స్ట్రాంగ్ గెయిన్స్. అది పక్కన పెడితే మనకి డెఫినెట్లీ కొన్ని ఆపర్చునిటీస్ మాత్రం కొన్ని సెక్టర్స్లో మనం చెప్పినట్టు డెఫినెట్గా రాడార్ మీద ఉంచుకోండి. ఎవ్రీ డిక్లైన్లో కొనండి. డిక్లైన్స్ నీడ్ నాట్ బి వెరీ షార్ప్. సో కొద్ది కొద్దిగా డిక్లైన్స్లో కూడా ఐదర్ యూ బై 3 to 6 monthsలో ఎస్ఐపి అన్న చేయండి, లేకపోతే 2 or 3 ప్రైస్ పాయింట్స్. దాని తర్వాత కూడా పడితే డు నాట్ వరీ అబౌట్ ఇట్ అండ్ సెల్ ఇట్ ఆఫ్. సో కొన్ని సెక్టర్స్ మాత్రం తప్పకుండా దే కాల్ ఫర్ బయింగ్ నౌ అండి. ఇవాళ పొద్దునుంచి మనం చూస్తున్నాం భారత్ ఫోర్జింగ్ ఇటువంటి వాటికి 75% ఆర్డర్ ఇన్ఫ్లో అనేది ఎక్కువైంది. బికాస్ ట్రక్ సేల్స్ ఇన్ అమెరికా ఇస్ స్ట్రాంగ్ అని. సో మెల్లిగా రాబోయే 1-2 yearsలో అది ఇండియాలో కూడా రెప్లికేట్ అవుతుంది. సో ఇవన్నీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ విత్ ఆల్మోస్ట్ దశాబ్దాల తరబడి ఇవి ఉన్నాయి. కాబట్టి అటువంటి స్టాక్స్ డెఫినెట్లీ ఆటో యాన్సిలరీ కానివ్వండి, ఆటోమొబైల్ కంపెనీస్ కానివ్వండి, కెమికల్ స్టాక్స్ కొద్దిగా మళ్ళీ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టినండి. మేబీ అనదర్ 5% కరెక్షన్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఈవెన్ కెమికల్ ఫైన్ అండ్ స్పెషాలిటీ కెమికల్ స్టాక్స్. సో ఎటువంటి ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకొచ్చే సమయంలో లాస్ట్ 4 daysగా గమనిస్తే కొద్దిగా రివర్సల్ ప్యాటర్న్స్ లాంటివి ఏర్పడ్డాయి. సో అయినప్పటికీ ఆ నెగటివిటీని కంప్లీట్ చేయాలి, దాన్ని మళ్ళీ బుల్లిష్లోకి మార్చాలంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అన్నది జరగడం అవసరం. అలాంటి ప్యాటర్నే ఇప్పుడు కనబడుతుంది మార్కెట్లో. సో మనకి ఇంట్రాడే విషయంగా గమనిస్తే 11,980 అన్నది స్ట్రాంగ్ డిస్టెన్స్గా ఉంటుంది. సో సేమ్ టైం మనకి సపోర్ట్ వచ్చేసి 11,800, 11,780 ఆ జోన్ దగ్గర సపోర్ట్ అనేది దొరికే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాఫిట్ బుకింగ్లో బయింగ్ ఆపర్చునిటీస్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మేజర్గా సపోర్ట్ అనేది ఇంకా బ్రేక్ డౌన్ చేయలేదు. కాబట్టి ఆ సపోర్టివ్ ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ బయింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ట్రేడింగ్ పర్పస్లో బై చేయాలనుకుంటే కరెంట్ లెవెల్స్లో వేదాంతాన్ని బై చేసుకోవచ్చు. బయింగ్ రేంజ్ 153 to 157, స్టాప్ లాస్ వచ్చేసి 150, టార్గెట్ 167, 170 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే రాబోయే 3 to 4 days టైం పీరియడ్లో. సో సేమ్ టైం మళ్ళీ టాటా స్టీల్ కూడా కరెంట్ లెవెల్స్లో బయింగ్ అన్నది వెళ్ళొచ్చు. బయింగ్ రేంజ్ 400 to 411, స్టాప్ లాస్ వచ్చేసి 380, హయ్యర్ లెవెల్స్లో 445 వరకు ఇది అప్ సైడ్ మూమెంటం అనేది మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కరెక్షన్స్లో ఈ స్టాక్స్ని కొనుక్కోవచ్చు. The next stock Godrej Industries kuda oka buying opportunity gaane teesukovalsi untundi current levels lo koddiga dip vachinappudu buy cheste ganaka 418 వరకు బయింగ్ రేంజ్ ఉంది. అక్కడి వరకు బై చేసుకుంటే కనుక నెక్స్ట్ అప్ సైడ్ దీనికి 440 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో షార్ట్ టైంలో షార్ట్ సెల్ వెళ్ళాలనుకుంటే కనుక ఆటో స్టాక్స్లో మారుతి కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కరెంట్ లెవెల్స్లో షార్ట్ సెల్ చేయొచ్చు. డౌన్ సైడ్ వచ్చేసి 7200 కానీ 250 కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ షార్ట్ సైడ్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కరెంట్ లెవెల్స్లో షార్ట్ సెల్ చేసుకుంటే ఓవరాల్గా డౌన్ సైడ్లో 2100 వరకు డిప్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. రైట్. సో ఇవన్నీ కూడా ట్రేడింగ్ పొజిషన్స్, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది గమనించాలి. తర్వాత చెప్తారు గోద్రేజ్ ఇండస్ట్రీస్ అను టాటా స్టీల్ కొనుగోనారని మొన్న 1 month తర్వాత అప్పుడెప్పుడో రోజు చెప్పారండి. అవేమో తర్వాత బాగా తగ్గాయంటారు. సో స్టాప్ లాస్తో ఓన్లీ 2-3 రోజుల పొజిషనల్ కాల్స్ ఇవి, అది దృష్టిలో ఉంచుకోండి. తప్పనిసరిగా స్టాప్ లాస్ అనేది మస్ట్. స్టాప్ లాస్ ట్రిగర్ అయితే వదిలేసేయండి, ఇంకా ఆ పొజిషన్ జోలికి మళ్ళీ వెళ్ళద్దు. సో ఇది ఇవాళ ట్రేడింగ్ కాల్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు. సత్యనారాయణ కాకినాడ నుంచి. నమస్తే అండి. లాంగ్ టర్మ్ కోసం బయోకాన్ కానీ సిప్లా కానీ తీసుకోవచ్చు. బయోకాన్ అండ్ సిప్లా ఎందుకు బాగా తగ్గాయినా ప్రైసెస్? అవును సార్, అంటే బాగా తగ్గింది. లార్జ్ క్యాపిటల్ సార్. సో ప్రైస్ కరెక్షన్ కొంత గమనిస్తున్నాం బయోకాన్లో ఎస్పెషల్లీ, అలాగే సిప్లాలో కూడా ఆఫ్ కోర్స్ కొనుక్కోవచ్చు. ఇక్కడ యా ఐ థింక్ కొద్దిగా కొనడం మొదలు పెట్టచ్చండి. ఎందుకంటే వాళ్ళకి ఇవాళ ఒక వార్త వచ్చింది, అంటే రీసెంట్లీ బాగా పడ్డది అది. ఎందుకంటే బోనస్ ఇష్యూ ఇచ్చారు లాస్ట్ ఇయర్ 1:1. ఇండియాలో #1 కంపెనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బయోలాజిక్స్ అంటామన్నా, అంటే బయోటెక్నాలజీ రిలేటెడ్ డ్రగ్స్ అండ్ బయోఫార్మస్యూటికల్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ కెమికల్ ఫార్ములేషన్స్. కాబట్టి ఇది ఒక స్పెషలైజ్డ్ కంపెనీ. అండ్ ఇవాళ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అని వాళ్ళ బయోలాజిక్స్ డివిజన్కి USFDA అప్రూవల్ కూడా వచ్చింది. సో రీసెంట్లీ పడ్డది కాబట్టి ఒకటేసారి కాకుండా డెఫినెట్లీ ఈవెన్ సిప్లా కూడా బాగా పడ్డదండి లాస్ట్ 1 year and 6 monthsతో పోల్చుకుంటే. ఐ థింక్ ద వర్స్ట్ సీమ్స్ టు బి ఓవర్ ఇన్ ద ఎంటైర్ ఫార్మస్యూటికల్ స్పేస్ అండి. చాలా రోజుల నుంచి ఇదే రేంజ్లో కొట్టుమిటాడుతున్నాయి, ±1 or 2% అటు ఇటు. రెండు కూడా మంచి కంపెనీలే, స్ట్రాంగ్ కంపెనీసే. యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఒకటేసారి కాకుండా ఒక రాబోయే 3-4 monthsలో కొద్దిగా 3 or 4 ప్రైస్ పాయింట్స్లో కొనండి. తర్వాత హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో. హలో నమస్తే అండి బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది వరుణ్ బ్యావరేజెస్ బాగా పెరిగింది కదండి, అది ఇన్వెస్ట్మెంట్ గురించి తీసుకోవచ్చు అంటే, అంటే రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశం ఉంటుందా? తీసుకుందాం అనుకుంటున్నానండి ఒక 3 years వ్యూతో. యా బాగా పెరిగే అవకాశం ఉంటుందా అలా చెప్పడం కష్టం అండి. బట్ బేసికలీ వీళ్ళు దే ఆర్ ఫ్రాంచైజీస్, అంటే పెప్సీ ఇటువంటి పెద్ద బ్రాండ్స్కి కంప్లీట్ కొన్ని రీజియన్స్లో అపార్ట్ ఫ్రమ్ హియర్ యూనో ఈవెన్ నేబరింగ్ కంట్రీస్లో కూడా ఈ స్ట్రాంగ్ ఫ్రాంచైజీ అనేది, అంటే ఇట్స్ లైక్ అవుట్సోర్సింగ్ ఫర్ ద మేజర్ వరల్డ్ మేజర్స్ బేవరేజెస్లో, అంటే బ్రౌన్ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ అంటారు. సో 3 years అయితే తీసుకోవచ్చా? ఐ థింక్ యూ కెన్ బై అండి. ఇవాళ స్ట్రాంగ్గా పెరిగింది, నిన్న ఇవాళ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి. అండ్ వాళ్ళకి పెద్ద బ్రోకరేజ్ హౌసెస్ కూడా బై రేటింగ్ ఇస్తున్నారు. సో డెఫినెట్లీ 3 year వ్యూ అంటున్నారు కాబట్టి కొనండి, దే ఇస్ నథింగ్ రాంగ్. బట్ అట్లీస్ట్ ఒక 5-7% కరెక్షన్ ఇమీడియట్లీ ఉండే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ స్ట్రాంగ్ ఉంది, ఇది కూడా కొద్దిగా పెరిగింది కాబట్టి. సో ఒక 10% కరెక్షన్కి రెడీ అయ్యి ఒక 2 or 3 ప్రైస్ పాయింట్స్లో డెఫినెట్లీ కొనుక్కోండి. తర్వాత కాలర్ అనిత గుంటూరు నుంచి. హలో. హలో హలో అడగండి అనిత. బ్యాంక్ నిఫ్టీ 30,200 పుట్ ఆప్షన్ ఉందండి. బ్యాంక్ నిఫ్టీ ఎంత? 30,200 పుట్ ఆప్షన్. ఓకే, ఏ ప్రీమియంలో ఉన్నాయి? 250 బై చేసాం అండి. 30,200 పుట్ ఆప్షన్. ఓకే ఓకే. సో ఇప్పుడు అరౌండ్ 238 ఉంది, ఏం చేయొచ్చు? మీరు 30,200 పుట్ ఆప్షన్ హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో రేపు కానీ 30,000 ఆ లెవెల్ వరకు డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ నియర్గా 30,000 వచ్చినప్పుడు ఆ పుట్ ఆప్షన్ ఒకసారి బుక్ చేసుకోండి. దాన్ని బ్రేక్డౌన్ చేస్తే 29,800 వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ డిప్స్లో వచ్చినప్పుడు ఆ పుట్ ఆప్షన్ని బుక్ చేసుకోండి. అలాగే మాకినేని శ్రీనివాసన్ మెయిల్ పంపించారు. 30,400 పుట్ ఆప్షన్ ఉన్నాయి. 30,400 ఆయన 285లో తీసుకున్నారు, ఇప్పుడు 355 కనిపిస్తుంది స్క్రీన్ మీద. సో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ ఆర్ ఎక్స్పైరీ వరకు ఉంచవచ్చు 7th వరకు? అంటే రేపటి వరకు అయితే ఈ పుట్ ఆప్షన్ హోల్డ్ చేయొచ్చండి. ఇప్పుడున్న సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇంకా రేపు కూడా కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. నియర్గా 30,000 వరకు అయితే డిప్ మినిమం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డిప్ వచ్చే వరకు వెయిట్ చేసి 30,000 నియర్గా బుక్ చేసుకోమని చెప్తాను. చాలామంది టెంప్ట్ అవుతున్నారండి ఈ ఆప్షన్స్ ట్రేడింగ్లో, బట్ బాగా కేర్ఫుల్గా ఉండాలి. మార్నింగ్ కూడా మనం అనుకున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రీమియం ఒక ఉదుటన కరిగిపోయి మార్నింగ్కి ఈవినింగ్కే ఒకసారి 10 రూపాయలు ఉన్నది 200 అవుతుంది, 200 ఉన్నది 10 రూపాయలు అయిపోతుంది. సో ఇంత వైడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి మనం ఆప్షన్స్లో గమనిస్తూ ఉన్నాం. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు పూర్తి నాలెడ్జ్ ఉంది, పూర్తిగా ఆ మూమెంట్ని మనం ఎన్కాష్ చేసుకోగలం అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే చేయండి. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆప్షన్స్ జోలికి వెళ్ళొద్దు. అందులో ఇందులో టైం డీకే అనేది ఉంటుంది. అది కొద్దిగా కాన్సెప్ట్ అందరికీ అంత ఈజీగా అర్థం కాదు, అంటే ప్రొఫెషనల్స్కి అంత ఈజీగా అర్థం కాదు. సో ఆ టైం డీకే కాన్సెప్ట్ ఉంటుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ మళ్ళీ కొనసాగిద్దాం. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి మళ్ళీ స్వాగతం. మార్కెట్లో బ్రెడ్త్ చాలా వీక్గా ఉంది. 800 స్టాక్స్ పెరిగితే 1200 స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సో నిఫ్టీ సుమారుగా 45 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇవాళ ఒక ప్రాఫిట్ బుకింగ్తో కూడిన ట్రేడింగ్ సెషన్ మనం గమనిస్తూ ఉన్నాం. కాలర్ లైన్లో ఉన్నారు, గోపికృష్ణ. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి సార్. ఐడియా తగ్గింది సార్, ఏమైనా తీసుకొస్తారు లాంగ్ టర్మ్ కోసం? అది ఐడియా లాంగ్ టర్మ్ కోసం ఏంటి మీకు దీని మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే డౌన్ అయింది సార్, ఫ్యూచర్లో ఏమైనా పెరుగుతుందా అనేసి. ఈ డౌన్ అయిందనే కాన్సెప్ట్తో వెళ్ళకూడదండి. ఎప్పుడు కూడా మనం పదే చెప్తున్నాం ఈ కార్యక్రమంలో. రేటు బాగా తగ్గింది కదా, 4 రూపాయలు షేరే కదా, ఏం పోతుంది అనుకుంటాం. ఆ 4 కాస్త 2 అయిపోతుంది తర్వాత. సో టెలికాం సెక్టర్ యాజ్ సచ్ చాలా చాలా ఇబ్బందులు ఉంది. పులి మీద పుట్టలాగా అప్పటికే ఉన్న కష్టాలకు తోడు మళ్ళీ మొన్న ఈ యావరేజ్ రెవెన్యూస్ కట్టమనేది ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా పెద్ద దెబ్బ కంపెనీస్కి. సో వొడాఫోన్ ఐడియాకైతే దే హ్యావ్ టు పే అరౌండ్ 10,000 crores. సో దీన్ని ప్రభుత్వం 12 సంవత్సరాల్లోనే 20 సంవత్సరాలను కట్టమంటుందని వాళ్ళు ఆశిస్తున్నారు. కానీ ఇవన్నీ జరిగేవా కాదా మనకు తెలియదు. సో జరగకపోతే ఇప్పటికిప్పుడు కట్టాలంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు కూడా లేదు. సో ఇవన్నీ కాకుండా మళ్ళీ 5G స్పెక్ట్రమ్ ఆక్షన్ కోసం డబ్బులు కట్టాలి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇవన్నీ? సో చాలా డైజీ సిచ్యువేషన్ అండి. డోంట్ బై టెలికామ్ స్టాక్స్, ఎస్పెషల్లీ వొడాఫోన్ ఐడియా. డోంట్ బై ఇట్. లాంగ్ టర్మ్ కాదు, షార్ట్ టర్మ్ కాదు, మీడియం టర్మ్ కాదు, ఏ టర్మ్కి కొనొద్దు అసలు అది. తర్వాత మెయిల్ చూద్దాం. వెంకటరెడ్డి అడుగుతున్నారు, యూపీఎల్ ఆర్ పిఐ ఇండస్ట్రీస్ ఈ రెండింటిలో ఏది లాంగ్ టర్మ్ కోసం మంచి స్టాక్? యా, రెండు కూడా అగ్రో కెమికల్స్లోనే అండి. కానీ యూపీఎల్ అండ్ పిఐ ఇండస్ట్రీస్కి ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, యూపీఎల్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంటూ అగ్రో కెమికల్స్, నౌ ఇట్స్ ఎ హ్యూజ్ కంపెనీ. కెమికల్స్ కూడా చేస్తారండి, దట్ గో ఇంటూ డిఫరెంట్ ఇండస్ట్రీస్ విద్ ఇన్ ద కెమికల్ సెక్టర్. చాలా ఇండస్ట్రీస్కి వెళ్ళే కెమికల్స్ కూడా చేస్తారు. అండ్ వీళ్ళకి ఇంటర్నేషనల్ అక్విజిషన్స్ ఇవి మల్టిపుల్ కంట్రీస్లో వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఇట్స్ ఎ బిగ్ కంపెనీ, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్. కానీ పిఐ ఇండస్ట్రీస్ అగ్రోకెమికల్లో దే మేక్ ఎస్పెషలీ మెజారిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఆర్ టెక్నికల్స్ అంటారండి. ఇట్ ఈజ్ లైక్ యాక్టివ్ ఫార్మసిటికల్ ఇంగ్రీడియంట్ ఇన్ ఏ ఫార్మసిటికల్ కంపెనీ. కొద్దిగా దీనికి మార్జిన్స్ అవి ఎక్కువ ఉంటాయి, ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీస్ ఆర్ పేటెంట్ ప్రొటెక్టెడ్ ఆర్ జస్ట్ పేటెంట్ నుంచి బయటకు వచ్చినాడు. కాబట్టి బిట్వీన్ దీస్ టూ ఏది మంచిదంటే, లిక్విడిటీ పరంగా యూపీఎల్ బాగుంటుంది అండ్ ఇట్స్ ఎఫ్ అండ్ ఓ స్టాక్. కాబట్టి షార్ప్ డిప్స్ వచ్చినట్టు ఐ థింక్ యూ కెన్ బై యూపీఎల్. కానీ కొద్దిగా ఇన్వెస్ట్మెంట్కి మాత్రం పిఐ ఇండస్ట్రీస్ ప్రతి డిప్లో కొనుక్కుంటే లాస్ట్ 10-12 yearsలో ఇది స్ట్రాంగ్ వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ కూడా. కాబట్టి పిఐ ఇండస్ట్రీస్ ఈజ్ డెఫినెట్లీ మచ్ స్ట్రాంగర్ కంపెనీ ఫండమెంటలీ కంపేర్ టు యూపీఎల్. తర్వాత కాలర్ హైదరాబాద్ నుంచి రఘు. హలో, అడగండి రఘు. ఫండమెంటల్గా ఎలా? హలో హలో, ఇది మేఘమణి ఆర్గానిక్స్ ఎలా ఉంటుంది సార్ 2 years కోసం? మేఘమణి ఫర్ 2 years కొనుక్కోవచ్చా ఇక్కడ? ప్రైస్ ఏమన్నా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అక్కడ టెక్నికల్గా? చూడండి, మేఘమణి రీసెంట్గా అంటే మనకి 2017-18 మధ్యలో ఒక పీక్ 120 వరకు వెళ్ళినప్పటికీ మళ్ళీ కరెక్షన్ అనేది జరిగిపోయింది. కాకపోతే మళ్ళీ 40 లెవెల్స్ ఇది సపోర్టివ్ లెవెల్స్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ కొద్దిగా డిమాండ్ అనేది క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టైం ఉద్దేశం ఉంటే మీరు ఇక్కడ బై చేసుకోవచ్చు అండి. కాకపోతే నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా డిప్ వస్తుందని ఎక్స్‌పెక్టేషన్ తో ఒకే ప్రైస్ పాయింట్ లో బై చేయకుండా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో మీరు బై చేయాల్సి ఉంటుంది. తర్వాత సుధీర్ అడుగుతున్నారు సౌత్ ఇండియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్ రెండిట్లో కూడా నష్టాల్లో ఉన్నారు, ఏమిటి వ్యూ? ఏం లేదండి, లాభాలు వచ్చే వరకు వెయిట్ చేయటమే. రెండు కూడా వీక్ బ్యాంక్సే. సో కొద్దిగా ఏదైనా బౌన్స్ వచ్చినప్పుడు ఇందులోంచి బెటర్ బ్యాంక్స్ లైక్ ఫెడరల్ బ్యాంకో మరొక బ్యాంకు మీరు షిఫ్ట్ కావడం మంచిది. బ్యాంకింగ్ స్పేస్లో ఉండాలి అని అనుకుంటే మేబీ న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లైక్ బంధన్ బ్యాంక్ లేకపోతే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఎందుకంటే ఈ కొత్త తరం బ్యాంక్స్ వచ్చాక సౌత్ ఇండియన్ బ్యాంక్ లాంటి వాటికి, కర్ణాటక బ్యాంక్ లాంటి వాటికి గ్రోత్ ఇక దాదాపుగా స్టాగ్నెట్ అయిపోయింది. అన్నీ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని కొత్త బ్యాంకులు వడివడిగా బ్రాండింగ్లో కూడా వాళ్ళే అగ్రెసివ్గా ఉన్నారు. సో ఈ బ్యాంక్స్ అన్నీ కూడా కొద్దిగా ముసలి వాసన వేస్తున్నాయి. కాబట్టి బెటర్ టు షిఫ్ట్ టు సమ్ అదర్. రమేష్ అడుగుతున్నారు కోటక్ మహీంద్రా, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ కొనుక్కోవచ్చు ఇక్కడ? యా, ఐ థింక్ ఆల్ త్రీ ఆర్ గుడ్ అండి. అలాగే టీసీఎస్ యా దే ఆర్ ఆల్ ఫోర్ గుడ్ అండ్ డిఫరెంట్ వర్టికల్స్లోనే ఎక్సెప్ట్ యాక్సిస్ అండ్ కోటక్ ఆర్ ఇన్ టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సో రిలయన్స్ అండ్ టీసీఎస్ నాలుగు మంచివే, సెలెక్షన్ మీది బాగుంది. కానీ ఇవన్నీ కూడా నాలుగు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి పెద్దగా రియాక్షన్ లేకుండా. కాబట్టి ఇటువంటి వాటిలో మీరు ఏదైనా డీప్ వచ్చినప్పుడు ఎక్కువ కొనండి, బట్ యూ కీప్ ఆన్ బయింగ్. కొద్దిగా చిన్న చిన్న మేబీ 1% అటు ఇటు ఏదైనా తేడా జరిగినప్పుడు యూ కెన్ బై మోర్ స్టాక్ అండి. ఆర్ ఒక ఎస్ఐపి స్ట్రీమ్ నడిపిస్తూ డిప్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ కొనండి. శ్రావణ్ రెడ్డి ఆయన యాక్సెంచర్లో పనిచేస్తున్నారు. 15% డిస్కౌంట్తో యాక్సెంచర్ షేర్స్ అమెరికాలో లిస్ట్ అయిన షేర్స్ ఆఫర్ చేస్తున్నారట. కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తుంది కాబట్టి అమెరికన్ స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయడం మంచిదేనా? యు ఆర్ ది బాస్ అండి, మీకే ఎక్కువ తెలుస్తుంది యాక్సెంచర్ గురించి, ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుందనే అంశం గురించి. బట్ ఇట్స్ ఆల్వేస్ వర్త్ బయింగ్ అండి. యాక్సెంచర్ ఈజ్ వన్ స్టాక్ విచ్ ఐ హావ్ బీన్ ట్రాకింగ్ అంటే లాస్ట్ 4-5 years నుంచి అరౌండ్ ₹90 నుంచి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అంటే బేసిక్లీ ఇట్స్ ఎ కన్సల్టెన్సీ కంపెనీ. మీకు స్ట్రేట్ అవే 15% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ అండ్ బై. అండ్ అందులో ఈ షాప్స్ కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ నథింగ్ టు వరీ అబౌట్. శివ అడుగుతున్నారు డిహెచ్ఎఫ్ఎల్ ఎన్సిడీలో ₹2 లక్షలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ లాస్ట్ 4 monthsగా పే చేయడం లేదు, కెన్ ఐ గెట్ మై మనీ బ్యాక్? ఈ మధ్య ఎవరో పంపించారండి బాండ్స్ రిడెంప్షన్కి, వాళ్ళు ఇచ్చేస్తున్నారు వెనక్కి అని. మరి అది అదే కనుక నిజమైతే తక్షణమే తీసుకోండి. వడ్డీ రాలేదు వచ్చింది అన్న అంశానికి ప్రాధాన్యం ఇవ్వద్దు. మీరు ఎంత వీలైతే అంత మొత్తాన్ని మీ ₹2-2.5 లక్షలు ఇచ్చేస్తే ₹2.5 లక్షలు కూడా వెనక్కి తీసేసుకోండి. తర్వాత పూర్తిగా మునిగిన తర్వాత మనం చేయగలిగింది ఏమి ఉండదు. జమున ఆటో ఎస్ఐపి పద్ధతిలో 10,000 షేర్స్ తీసుకుంటారట లాంగ్ టర్మ్ కోసం. నాగిరెడ్డి నో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ అండి. జమున ఆటో ఈజ్ యాక్చువల్లీ ఏ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీ, ఇట్స్ ఆటో యాన్సిలరీ, బాగా కరెక్ట్ అయింది. కానీ అంత 10,000 షేర్స్ ఎస్ఐపి పద్ధతిలో తీసుకోవడం అనేది సింగిల్ ప్రోడక్ట్ ఆర్ 1 or 2 ప్రోడక్ట్స్ ఉన్న ఆటో యాన్సిలరీస్ అంత మంచిది కాదు. ఏదన్నా ఒక డిఫరెంట్ లైక్ మిండా గ్రూప్ ఒకటి ఆర్ వరాక్ ఇంజనీరింగ్, ఎండ్యూరెన్స్, ఇటువంటివి, భారత్ ఫోర్జ్, ఇవన్నీ దే మేక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్. సో అటువంటివి అయితే యూ కెన్ బై ఇన్ ఎస్ఐపి. బట్ సింగిల్ ప్రోడక్ట్ కంపెనీస్ యూ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అండి. ఏదైనా కొద్దిగా తేడాలు జరిగితే మాత్రం డెఫినెట్లీ మన ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్ ఏం రాదు, ప్లస్ హ్యూజ్ లాసెస్ చవి చూడాల్సి వస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 200 షేర్లు లాంగ్ టర్మ్ కోసం కొంటారట. శ్రీనివాస్ కొనొచ్చా? కొద్దిగా ఇప్పుడిప్పుడు ప్రాబ్లమ్స్లోంచి బయటకు వచ్చి తనకంటూ ఒక, ఇందాక అనుకుంటున్నాం మనం కొత్త తరం ప్రైవేట్ బ్యాంక్స్ బ్రాండింగ్ ఇలాంటి మాటలు, సో ఆ బ్రాండింగ్ దిశగా వీళ్ళు కూడా కొద్దిగా స్టెప్స్ పడుతున్నాయి. కాబట్టి మేబీ ఇక్కడ తీసుకోవచ్చు అని అనిపిస్తుంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ని లాంగ్ టర్మ్ కొంటున్నారు కాబట్టి తీసుకోండి. ఒక 2-3 దఫాలుగా తీసుకుంటే మీకు ప్రైసింగ్ యావరేజ్ లాంటి అడ్వాంటేజ్ ఉంటుంది. ఐఓసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 143లో ఉన్నాయట. రఘునాథ్ హోల్డ్ చేయొచ్చారు? 143లో మీరు లాంగ్స్ బిల్డప్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ కొద్దిగా లోయర్ లెవెల్ నుంచి షార్ప్గా బౌన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా బై చేసి ఉంటే కనుక కంటిన్యూ చేయండి, ఓన్లీ ట్రేడింగ్ పరంగా బై చేసి ఉంటే కనుక బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. సో మార్కెట్స్లో నష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. 11,891 కాకపోతే లోవర్ లెవెల్ నుంచి కొద్దిగా రికవర్ అయింది నిఫ్టీ. సో ఇది వాళ్ళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు మార్నింగ్ బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం.